హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మనం లక్నో ప్యాక్ట్ నైన్టీన్ సిక్స్టీన్లోని ప్రొవిజన్స్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం ఇది లక్నో ప్యాక్ట్కి సంబంధించిన పార్ట్ టూ వీడియో నైన్టీన్ సిక్స్టీన్ యొక్క హిస్టారిక్ కాంగ్రెస్ సెషన్ లక్నోలో జరిగింది ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ యొక్క జాయింట్ సెషన్ ఈ సెషన్ యొక్క అవుట్కమ్ లక్నో ప్యాక్ట్ ఈ సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రెసిడెంట్గా అంబికా చరణ్ మజుందార్ అండ్ ముస్లిం లీగ్కి ప్రెసిడెంట్గా మొహమ్మద్ అలీ జిన్నా ఉన్నారు ఇక్కడ మనకి టూ మెయిన్ క్వశ్చన్స్ రైజ్ అవ్వచ్చు ఫస్ట్ వన్ అసలు ఏ రీజన్ వల్ల ఈ టూ పార్టీస్ ఒక దగ్గర కలిశాయి సెకండ్ వన్ ఈ లక్నో ప్యాక్ట్లో ఏమేం అగ్రిమెంట్స్ జరిగాయి ప్రీవియస్ వీడియోలో మనం నైన్టీన్ సిక్స్టీన్ ఇయర్లో ముస్లిం లీగ్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక దగ్గర ఎందుకు కలిశాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు మనం లక్నో ప్యాక్ సైన్ చేసుకున్న అగ్రిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం అన్నిటికన్నా ముందు డొమినయన్ స్టేటస్ కి సంబంధించిన అగ్రిమెంట్ ని సైన్ చేసుకున్నారు ఈ సెషన్ లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన అంబికా చరణ్ మజుందార్ అండ్ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అలీ జిన్నా కలిసి ఇండియాలో సెల్ఫ్ గవర్నమెంట్ అంటే స్వీయ ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేద్దాం అనుకున్నారు దీని తర్వాత ఈ లక్నో ప్యాక్ట్లో సెంట్రల్ లెజిస్లేచర్లో ఎవరికి ఎంత రిప్రజెంటేషన్ ఉండాలి అన్న విషయంపైన కూడా చర్చ జరిగింది బేసిక్గా మోర్లీ రిఫార్మ్స్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్యను సిక్స్టీకి ఫిక్స్ చేసింది లక్నో సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ కలిసి ఈ మెంబర్స్ యొక్క కౌంట్ని సిక్స్టీ నుంచి వన్ ఫిఫ్టీకి పెంచాలి అని డిసైడ్ చేశారు ఈ వన్ ఫిఫ్టీలో అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఇండియన్సే ఉండాలి అండ్ ఈ సెవెంటీ ఫైవ్లో కూడా మళ్ళీ వన్ థర్డ్ మెంబర్స్ అంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ముస్లిమ్సే ఉండాలి అని నిర్ణయించారు అండ్ సపరేట్ ఎలక్టరేట్కి సంబంధించి కూడా ఈ సెషన్లో ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ కలిసి ముస్లిమ్స్కి వన్ థర్డ్ సీట్స్ అంటే ట్వంటీ ఫైవ్ సీట్స్ ఇవ్వాలి అని డిసైడ్ చేశారు ఫస్ట్ ఈ సపరేట్ ఎలక్టరేట్ అంటే ఏంటో చూద్దాం ఫర్ సపోజ్ మీరుంటున్న ప్లేస్లో టోటల్ టెన్ మెంబర్స్ ఉన్నారు ఆ టెన్ మెంబర్స్లో ఫైవ్ ఆర్ ఫైవ్ కన్నా ఎక్కువ మంది ముస్లిమ్స్ అయితే ఆ ఏరియా ముస్లిం మెజారిటీ ఏరియా అవుతుంది సో ముస్లిం లీగ్ యొక్క డిమాండ్ ఏంటంటే ముస్లిం మెజారిటీ ఏరియాస్లో కేవలం ముస్లిం క్యాండిడేట్సే ఎలక్షన్లో నుంచోవ్వాలి అండ్ అక్కడ ముస్లిమ్స్కే ఓటింగ్ రైట్స్ కూడా ఉండాలి ఈ విధమైన అరేంజ్మెంట్ని సపరేట్ ఎలక్టరేట్ అని అంటారు సో లక్నో ప్యాక్ట్లో కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ వన్ థర్డ్ సీట్స్కి మటుకు ముస్లిమ్స్నే ఎన్నుకోవాలి అది కూడా సపరేట్ ఎలక్టరేట్ ద్వారా ఎన్నుకోవాలి అని నిర్ణయించారు అండ్ ఫోర్త్ అగ్రిమెంట్ కమ్యూనల్ వీటోకి సంబంధించింది ఒకవేళ సెంట్రల్ లెజిస్లేచర్లో ఏదైనా ఒక కమ్యూనిటీ అంటే ఒక మతం పైన ఎఫెక్ట్ పడేలా ఒక బిల్ పాస్ చేశారు అనుకోండి అసెంబ్లీలో ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కొందరు ఉంటారు కదా వాళ్ళల్లో అట్లీస్ట్ త్రీ ఫోర్త్ మెంబర్స్ ఒప్పుకుంటేనే ఆ బిల్ పాస్ అవుతుంది లేకపోతే ఆ బిల్ని పాస్ చేయకూడదు అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించిన బిల్ ఏదైనా పాస్ చేయాలంటే ఆ కమ్యూనిటీ పర్సన్స్కి ఆ బిల్ పైన వీటో పవర్ అనేది ఇవ్వాలి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ ఇద్దరూ దీనికి ఒప్పుకున్నారు అండ్ లక్నో ప్యాక్ట్లో జరిగిన ఫిఫ్త్ అగ్రిమెంట్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ని సపరేట్ చేయడం అంటే బేసిక్గా ఇక్కడ సపరేషన్ ఆఫ్ పవర్స్ కి సంబంధించి మాట్లాడారు ఎగ్జిక్యూటివ్స్ వర్క్ ఏంటి పాస్ చేసిన చట్టాలని వర్క్ చేసేట్లు చూస్తూ మెయింటైన్ చేయడం జుడిషియరీ వర్క్ ఫ్రేమ్ చేసిన లాస్ ప్రకారం ప్రజలకు జస్టిస్ అంటే న్యాయం చేయడం వీరిద్దరూ చేసే వర్క్స్ వేరువేరు కాబట్టి వీటిని సపరేట్ చేయాలి అని కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ డిమాండ్ చేశారు ఓకే లక్నో ప్యాక్లో ఉన్న మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం బ్రిటిష్ గవర్నమెంట్ వారి అన్ని కాలనీస్ కోసం ఒక క్యాబినెట్ మినిస్టర్ని అపాయింట్ చేస్తారు ఈయనే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని అంటారు ఇండియాకి ఉండే సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఇండియన్ ఫండ్స్ నుంచే శాలరీ ఇవ్వడం జరిగేది ఈ విషయంలో కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఇండియన్ ఫండ్ నుంచి శాలరీ పే చేయకూడదు అని డిమాండ్ చేశారు ఇంకా లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క టర్మ్ని త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్కి పెంచాలి అని అడిగారు సో ఇవే లక్నో ప్యాట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మోడర్న్ హిస్టరీ అండ్ ఎకానమీ టాపిక్స్ని డీటెయిల్డ్గా కవర్ చేయడానికి బుక్స్తావా తెలుగు ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తావా